అమిత్ షా అలా చేశాడు, మోడీ యుద్ధంలో గెలిచిపోయాడు, రాహుల్ గాంధీ ఇలా గెలిచిపోయాడు, రాజశేఖర్ రెడ్డి అలా గెలిచిపోయాడు. రాజశేఖర్ రెడ్డి చేస్తేనే 3 రోజులు పట్టింది ఈ టెక్నాలజీ కనుక్కోవడానికి. రాహుల్ గాంధీ ఆ విప్లవం తీసుకొచ్చాడు, మోడీ టెక్నాలజీలో ముందుండి, యుద్ధంలో ముందుండి తానే పైలట్ నడిపాడని చెప్పలేదు ఇంకా యుద్ధంలో. ఎక్కడున్నారా, సిగ్గుపడండి. ఆ పెయిడ్ మీడియా ఛానల్స్ వాడు ఇక అదే న్యూస్ చూపిస్తున్నాడు. బోట్ వచ్చేసింది వచ్చేసింది, తగిలింది తగిలింది లంగర్కి. ఎక్కడున్నారా, సిగ్గుపడండి. ఆ బోట్కి పర్మిషన్ ఎక్కడుందో, ఆ సచిన్ ఉండి ఎవడు చంపాడో ఆ బోట్కు ఓనర్ని మట్టుకున్నారా మీరు? కమిషన్లు ఎవడెవడికి వెళ్తున్నాయి? ఆ ఓనరు ఆ బోట్కి పర్మిషన్ ఇచ్చినవాడిని లోపల వేసిర్రా మీరు? ఆ బోట్ వల్ల వచ్చే ఆదాయంతో ఎవడెవడికి డబ్బు వెళ్ళిందో మీరు పట్టుకుర్రా పెయిడ్ మీడియా. సిగ్గుపడాలరా, ఒకరిని చంపితే ఆ పాపం ఊరికపోదు. ఏమైంది నిజాముది? హిట్లర్ పరిస్థితి ఏమైంది? సోవియట్ యూనిట్ పరిస్థితి ఏమైంది? ఎక్కడ పెరిగి రాజులు? ఒకటి రక్తంతో పిండి పిప్పి చేసుకొని ఎంతమంది ప్రతి సంవత్సరం చేస్తున్నారు గోదావరిలో కృష్ణలు. మీకు సిగ్గులేదురా పేడి మీడియాలారా? బోట్ వచ్చేసింది 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 15 రోజులు. ఏం బతుకులరా మీ ఆ పీనుగల మీద మీరు న్యూస్ చూయించుకొని వచ్చేసింది బోట్. ఇంకేం చేసుకుంటారా బోట్ వచ్చినాక? ఆ బోటు పర్మిషన్ ఇచ్చింది ఎవడో అది చెప్పలేరు. ఆ ప్రజలు చచ్చిపోయారు, చిన్నపిల్లలు చచ్చిపోయారు అందులో. ఎవడరా బాధ్యులు? మీ పెళ్ళం పిల్లలు చేస్తే ఆ మీడియా ఛానళ్ళు మీరు 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 బాధపడరా? ప్రజలు చేస్తుర్రు ఇంకా రాజకీయ తుత్తులుగా మారి ఆ న్యూస్ దొరికింది. ఉన్న సమస్యలు చూపించండి రా, వాళ్ళు చచ్చిర్రు అయిపోయింది ఇక మీ వల్ల కాదు. చంద్రయాన్1, 2, 3నే మీడియా బోట్ ఎక్కడుందో కూడా అనుకోలేని స్థితిలో ఉన్నాం. దరిద్ర రేఖకు అన్నం ఆకలితో చచ్చిపోయే కంట్రీల్లో మనం ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మించిపోయిందిరా. సిగ్గుపడండి, ఆ న్యూస్ చూపించండి మీకు దమ్ముంటే. పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే వెనక వెళ్ళిపోయింది, ఆకలితో చస్తుర్రు. ఆదానికి 72,000 కోట్లు మాఫ్ చేసిండు మోడీ. మోడీనే కాదు ఆ పొజిషన్లో ఎవడున్నా కూడా మాఫ్ చేస్తాడు. వాళ్ళు ఉన్నదే వాళ్ళ కోసం పనిచేసేది. రైతులకు ఎంతమంది మాఫ్ చేస్తుర్రు మహారాష్ట్రలో ఉన్న వాళ్ళు? మొత్తం 7 లక్షల కోట్లు. ఆ న్యూస్ చూపిస్తురా మీరు? ఇదే బోటు మునిగిపోయింది, బోటు మునిగిపోయింది. బోటు ముంచిందెవడు? ఆ పర్మిషన్ ఇచ్చిందెవడు? ఏ ఎమ్మెల్యేకి ఎంత పోయింది? నీ మీడియాకి ఎంత వచ్చింది? నీ మీడియా ఛానల్ వాళ్ళకి ఎంత వచ్చింది? అది చూపిస్తున్నారా మీరు? ఎందుకురా బతుకు? కుక్క కూడా చీచి అంటే వెళ్ళిపోతుంది. మీరు కుక్కలకన్నా అధ్వానం అయిపోయారు. వాళ్ళు పీనుగల మీద అసలు ఎవడు పర్మిషన్ ఇవ్వాలి కూడా? ఇప్పుడు కూడా ఎన్ని బోట్లు నడుస్తున్నాయి గోదావరి కృష్ణలో డబ్బులు సంపాదించుకోవడం కోసం? వాళ్ళు చేస్తే ఎవర్రా? వాళ్ళు చేస్తే బాధ్యతలు ఎవరు? మీ ఇంట్లో మీ అమ్మ నాన్న చేస్తే బాధ్యతలు ఎవరి మీద వేస్తారా మీరు? సిగ్గుపడాలరా. ఆర్టీసీ సమ్మె జరుగుతుంది, నిన్న ఇద్దరు చచ్చిపోయారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అది చూపించకుండా ఇదే చంద్రయాన్1 చేసిండు, మోడీ ఇది చేసిండు, రాహుల్ గాంధీ ఇది చేసిండు. ఏం బతుకురం ఇది? బోటు బయటికి రావడం, బోటు బయటికి వచ్చేసింది వచ్చేసింది, దొరికింది 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 దొరికింది. మీరేం చేస్తారు? మీరు చూసుకోండిరా. ప్రజలు బాధపడుతుంటే ఆ సమస్యలు చూడట్లా. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడని వాడు మోసం చేసిండు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుడు. వాడి గురించి మాట్లాడరు, అమ్ముడు పేరు కదా మీరు. మీకు కొనేసిండుగా వాడు. ప్రజలకి బస్సులు లేవు, వాళ్ళు ఎంత బాధపడుతారు వాళ్ళని అడుగు అది చూపిస్తున్నారా మీరు? చూస్తే మీ ఉద్యోగాలు పోతాయిగా, ఏం జీవితం రా మీది? వచ్చేసింది బోటు వచ్చేసింది, కెమెరా ఎక్కడుందో కూడా కనుక్కోలేసి చంద్రయాన్1. మోడీ గెలిచేసిండు, రాహుల్ గాంధీ గెలిచేసిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచిండు, కేసీఆర్ గెలిచిండు, జగన్ గెలిచిండు. ఎందుకురా? ప్రజల్లో క్రాంతి 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 తీసుకురండి. ప్రజలకున్న సమస్యల్ని బయట పెట్టండి. ఇదొక బతుకులారా చూయించుకొని ఆర్ఆర్పీల కోసం? అదొక ఏం బతుకులరా మీ? వచ్చింది బోట్ వచ్చింది, బోట్ ఎక్కడుందో కూడా కనుక్కోలేని స్థితులు మీ దగ్గర. 1000 కెమెరాలు ఉన్నాయి కారా? 100 కెమెరాలు నీళ్ళల్లో పంపండి, వాటర్ ప్రూఫ్ కెమెరాలు. మీకు అంత సత్తా కూడా లేదారా? సిగ్గుపడాలరా. బోట్ వచ్చి ఏం చేస్తారా ఇప్పుడు? మళ్ళీ పర్మిషన్ ఇవ్వరని మీరు గ్యారంటీ ఇస్తారా? సావరని ప్రజలు సావరని మీరు గ్యారంటీ ఇస్తారా? ఆ బోట్కి పర్మిషన్ ఇచ్చేది మీరే. ఆ బోట్కి పర్మిషన్ లేదని తెలిసి కూడా మీరు ఆ న్యూస్ ఛానల్ చూపించింది మీరే. ఇవాళ చేస్తే చూపిస్తుర్రు మీకు రావాలని టీఆర్పీలు. ఎందుకురా ఆ జీవితం?
బోటు ఎక్కడుందో ఇప్పటివరకు తెలియలేదు. తగిలింది లంగర్ అంటున్నారు. ఏం టెక్నాలజీ అండి, చంద్రయాన్ 1, 2, 3, 4 బోట్ ఎక్కడుందో కూడా తెలియలేని టెక్నాలజీలో ఈ పెయిడ్ మీడియా మనకి ఓ అదిరిపోయింది. పర్ఫార్మెన్స్ టెక్నాలజీలో ముందుండిపోయాం. భారత్ పాకిస్తాన్ని మించిపోయింది, బంగ్లాదేశ్ని మించిపోయింది. 50 మంది తెచ్చారు, ఒక మంచి బోట్ తయారు చేసుకోలేని స్థితిలో ఉన్నాం మనం. ఎక్కడున్నారో వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియని స్థితిలో ఉన్నాం. సిగ్గుపడండి పెయిడ్ మీడియా, పెయిడ్ మీడియా, పెయిడ్ రాజకీయ నాయకులారా, సిగ్గుపడండి. మీ పిల్లలు చేస్తే ఇలాగే చేస్తారా? మీ ఎమ్మెల్యే చేస్తే ఇలాగే బోటు ఎక్కడుందో కూడా చూడకుండా, ఎక్కడ ఉందో మునిగిందో కూడా తెలియదా మీకు?